హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ గార్డెన్. గైస్, ఈరోజు మార్నింగ్ లెగ్గానే ఒకసారి ఉమా ట్రైలర్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి కదా నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ నుంచి. సో అలాగే నాకు ఉమా తెలుగు ట్రావెలర్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది థంబ్నైల్ చూడగానే నేను చనిపోవాలనుకున్నాను అనే వీడియో అంటే పెట్టడం జరిగింది. నేను చూసి షాక్ అయిపోయాను. నేను అసలు ఏంటి చనిపోవాలనుకోవడం ఏంటి అసలు ఏంటా అనేది నేను ఒకసారి ఉదయాన్నే అదే ఇంకా ఓపెన్ చేసి చూశాను. ఓపెన్ చేసి చూసిన తర్వాత సో తను అసలు చాలా బాధతో ఉన్నట్టుగా అనిపించింది. చాలా బాధతో ఉన్నాడు, ఇంకా మాట్లాడుతున్నాడు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, సో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఇప్పుడు నా దగ్గర కూడా అసలు డబ్బులు లేవు, నా దగ్గర అకౌంట్లో 150 రూపీస్, 160 రూపీసే ఇలా ఉన్నాయి, సో నాకు హెల్ప్ చేయండి ఇలాగా అనేసి ఒక వీడియో వచ్చింది. నేనైతే చూసి చాలా ఎమోషనల్గా అయ్యాను, ఎందుకంటే వన్ ఆఫ్ ది నేను కూడా అతని సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ని. సో నేను చాలా నాకైతే చాలా బాధేసింది. సో అలా అన్నప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు, కొంత అంటే నా దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత చేద్దామని నాకు అనిపించింది. సో అలాగే నేను ఎంతో కొంత నేను పంపించడం జరిగింది. సో ఎంత చిన్న అమౌంటే, కాకపోతే అది నేను చెప్పలేను. సో ఎందుకంటే అతని మీద ఉన్న అభిమానం కొద్దీ మనం అలా చేసాం. అలాగే అతనికిన్న చూసుకోండి, అతనికిన్న సబ్స్క్రైబర్స్ దగ్గర 9 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 9 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న అతనికి ఇప్పుడు ఇంత కష్టం ఎందుకు వచ్చిందా అనేది అసలు నాకైతే అర్థం కావట్లేదు. సో ఓకే, అక్కడితో ఇంకా వీడియో అయిపోయింది, చూశాను అతను చెప్పిందంతా విన్నాను, ఇంకా అయిపోయింది, ఇంకా బ్యాక్ స్కిప్ అయిపోయి నేను ఇంకా వచ్చిన తర్వాత అలాగా ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ చాలా ట్రోల్స్ వస్తున్నాయి, చాలా కామెంట్స్ వస్తున్నాయి, చాలా వీడియోస్లోని తెలుగు ఉమా ట్రావెలర్ ఫేక్ ఉమా ట్రావెలర్ అని ఇంకా చాలా చాలా వస్తున్నాయి ఎలిగేషన్స్ ఇవన్నీ. సో ఏంటి, ఎందుకు ఇలా వస్తున్నాయి అసలు ఏంటి అనేది ఒక అన్ని వీడియోస్ చూడడం జరిగింది. సో అన్ని వీడియోస్ చూసిన తర్వాత సో ఇది ఫేక్, ట్రెండింగ్లో ఇప్పుడు అందరూ డబ్బులు అడుగుతున్నారు యూట్యూబ్లో, అలాగే ఇతను కూడా అడుగుతున్నారు. సో అనేసి ప్రూఫ్స్ చూపించమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటున్నారంటే యూట్యూబ్ ఇన్కమ్ నుంచి మీకు వచ్చిన ప్రూఫ్స్, ఈ లాస్ట్ 28 డేస్లోని మీకు వచ్చిన ఇన్కమ్ రెవెన్యూ ఎంతైతే ఉందో అది కాస్త చూపించండి. చూపిస్తే మీ మీద వచ్చిన ఎలిగేషన్సా నిజాలా అనేది ప్రజలకు తెలుస్తుంది. సో ఆటోమేటిక్గా మీ వాల్యూ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఇన్ కేసు మీరు తప్పు చేయట్లేదు, మీరు ఫేక్ కాదు అనుకోండి, అలాంటప్పుడు మీరు భయపడడం ఎందుకు, ఇంకా మనకి చాలా ఛానల్స్లోని వస్తున్నాయి ఏంటంటే ఉమా తెలుగు ట్రావెలర్ ఫేక్, సో అది ఇది అని చాలా వస్తున్నాయి. ఎందుకంటే నేను మీ సబ్స్క్రైబర్గా చూస్తుంటే ఏంటి నేను ఇలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నానా అంటే చాలామందికి అనిపిస్తుంది అది. ఎందుకు అలాగా నిజంగానే ఉమా తెలుగు ట్రావెలర్ ఇలా ఇంత ఫేక్ ఉంటాడా, ఏదో తన నీడ్స్ కోసం అడుగుతాడా అని నాకే అనిపించింది. బయట వాళ్ళకి అనిపించడంలో తప్పలేదు కాబట్టి. సో ఏంటంటే మీరు ఒక ప్రూఫ్స్ అనేది చూపించండి, మీ యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ ఎంత ఉందో, 28 లాస్ట్ 28 డేస్లోని మీ రెవెన్యూ ఎంత ఉందో క్లియర్ కట్గా నా అన్వేషణ ఛానల్లోని చూపిస్తున్నారు కదా. సో అతను చూపించినట్టుగా మీరు ఎగ్జాక్ట్గా చూపించారనుకోండి, ఎలా అయితే నాకు ఇంత వచ్చింది అమౌంట్ మీరే చూసుకోండి విత్ ప్రూఫ్స్ అని అన్నారనుకోండి, ఇప్పుడు మీ మీద ఎవరైతే అలిగేషన్స్ తీసుకొస్తున్నారో వాళ్ళ ఛానల్స్ అనేవి డౌన్ అయిపోతాయి వ్యూస్. సో మీ ఛానల్ అనేది హైక్ అవుతుంది అండ్ ఇంకా మీకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు, మీ మీద నమ్మకం కూడా ఇంకా పెరుగుతుంది, మీకు యాజ్ నేను కూడా మీ సబ్స్క్రైబర్గా ఇంకా సబ్స్క్రైబర్స్ నుంచి చాలా హెల్ప్ మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి, మిమ్మల్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఆ 28 లాస్ట్ 28 డేస్ నుంచి ఉన్న ప్రూఫ్స్ అనేవి మీరు మీ వీడియోలోని షేర్ చేసుకోండి చాలు. షేర్ చేసుకున్న తర్వాత మీ మీద ఏంటి ఫేక్, అసలు ఎవరు ఫేక్ ఎవరు జెన్యున్గా ఉన్నారనేది యూట్యూబ్లో ఉన్న మీ సబ్స్క్రైబర్స్ ఇంకా మీకు చెప్తారు. సో అలాగని అప్కమింగ్ సబ్స్క్రైబర్స్ కూడా మీకు మీ జెన్యునిటీ బట్టి మీరు తెచ్చుకున్నట్టు ఉంటుంది. సో మీ ట్రావెలింగ్ని ఇంకా కొనసాగించుకోవచ్చు, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే గాయస్, ఇది అందరూ అడుగుతున్న
విషయం. సో ఇది మీ వరకు వెళ్తుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది క్వశ్చన్కి మీ కామెంట్స్లో కూడా మీరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీ సింబల్ అయితే మీరు లైక్ చేస్తున్నారు, కానీ వాళ్ళ కామెంట్స్ కానీ ఇవన్నీ మీరు వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు. సో రెస్పాండ్ అవ్వాలని అందరు సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నారు. సో అందుకని ఈ వీడియోని చేయడం జరిగింది. ఓకేనా? మీరు మీ మీద వచ్చిన అలిగేషన్స్ మీరే ప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే అందరికీ తెలియాలి.